कडप जिल्ला रायचोटी मंडल परिधिलोने चेन्नमुक्कपल्ले ग्रामंलो गल लायन्स कंट आसुपत्रिलो 16 मंदि कंट्री रोगुलकु उचित आपरेषन्लु निर्वहिंचारु। मुख्य अतिथिगा चैर्मन चेन्नूरि अन्वर् बाषा पाल्गोन्नारु। ई संदर्भंगा रायचोटी नियोजकवर्गंतो पाटु राजंपेट रैल्वे कोडूरु कदिरि तदितर प्रांताल नुंडि वच्चिन 60 मंदि रोगुलकु कंटि परीक्षलु निर्वहिंचिन वैद्युलु अंदुलो अर्हुलैन 16 मंदि कंटि रोगुलकु आपरेषन्लु चेशारु। అలాగే ప్రతి ఆదివారం లైన్స్ కంటి ఆసుపత్రిలో జరిగే కంటి వైద్య శిబిరాలను గ్రామీణ పట్టణ ప్రాంత పేద రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఆ రోజుల్లో పెద్దలు చెప్పినారు ప్రజలకు సేవ చేయడమే లైన్స్ క్లబ్ కర్తవ్యము। మనము దాదాపు కంటి ఆసుపత్రి స్థాపించి 11 సంవత్సరాలు అయ్యింది 20 సంవత్సరాలు అయ్యింది। అప్పటి నుంచి మనము 11450 ఆపరేషన్లు జరిపించినాము చేపించినాము। ఇది మన ఒక్కది కాదు, దాతల సహకారంతో మనము ఈ చుట్టుపక్కల చిన్నముక్కపల్లి ప్రాంతంలో ఉన్న వాసులు తర్వాత రైచూటి వాసులు అందరూ కలిసి మా లైన్స్ లో కంటి ఆసుపత్రికి సహాయం చేసిన కాబట్టి ఈ రోజు మనము ఈ కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నాము। ఇంకొక విషయం ఏమంటే ఈ కంటి ఆపరేషన్ అనేది చాలా సున్నితమైనది, ఎవరంటే వాళ్ళు చేసేదానికి కాదు, మనకు ఆ మంచి డాక్టర్స్ చేసేవాళ్ళు సురేష్ బాబు, డాక్టర్ సురేష్ బాబు, రామరెడ్డి సారు, మహాలక్ష్మి ఇలాంటి డాక్టర్లు మనం మంచి డాక్టర్లు అనుభవన గల డాక్టర్లను పిలిపించి మేము ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్లకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్లకు మేము చెన్నై తిరుపతి మదురైకి పంపించేస్తాము। చిన్న సమస్యల నుండి మనం ఇక్కడ చేస్తాము, పెద్ద సమస్యలకు మనము రిఫర్ చేసేస్తాము। వారికి పేషెంట్లకు మనము మన ఫ్రీ ఆపరేషన్లు కూడా చేస్తున్నాము। మన ఫ్రీ ఆపరేషన్లు కూడా మనకు ఎవరికి ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా మనము మంచి లెన్స్ వేసి వాళ్ళకు చూపు కలిగిస్తున్నాము। ఈరోజు మనము ఈ స్థాయి మన లైన్స్ క్లబ్ వచ్చిందంటే రైచోటి ప్రజల సహకారంతో మరియు దాతలతో ఈ మన లైన్స్ సభ్యులు మన సురూప్ గుప్తా గారు కానీ మన శ్రీనివాస రెడ్డి గారు కానీ సతీష్ గారు కానీ విసి మరియు సుదర్శన్ ఇలాంటి కొంతమంది ప్రసాద్ రెడ్డి ఈయన నాగేశ్వరరావు ఇది 10 మెంబర్స్ మన లైన్స్ క్లబ్లో దీంట్లో హాస్పిటల్లో మెంబర్స్ ఉన్నారు। ముఖ్యంగా ఈ కష్టం ఎవరిదంటే మన సురుబన్నది ఈ హాస్పిటల్ పెట్టడము ఆయన ఏ కోరుకున్నాడో దేవుని దేవుళ్ళ అతను ఈ కష్టపడి ఈ లైన్స్ క్లబ్ ఈ క్లైన్ కంటి ఆసుపత్రి స్థాపించిన కానీ ఎవరికి వారే యమునా తీరే అని కాకుండా అందరూ కలిసిమెలిసి మన లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రిని స్థాపించి ప్రభుత్వం కూడా మనకు కలెక్టర్ గారు సిరంజన్ గారు మనకు ఆయన కూడా ఆ రోజుల్లో మనకు సహాయం చేసినారు కడప జిల్లా। అలాంటి రోజులు మనకు ఈ రైచోటిలో హాస్పిటల్ కంటి ఆసుపత్రి పెడతానని ఎవరు కూడా ఊహించలేదు, కానీ మన సురుబన్న ఆయన సంగీత శిక్షకురము ఏదో ఒకటి మనం రైచోటిలో ఒక హై పవర్ ఒక మనము స్థాపించే పర్మనెంట్ ప్రాజెక్ట్ స్థాపించే నేను ఉంటాను ఏమో ఎవరో ఎవరు ఉంటారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంది సేవ చేసుకుంటారు నమ్మకంతో ఆయన ఈరోజు ఈ ఎన్టీ ఆసుపత్రి ఇంతవరకు డెవలప్ అయిందంటే దేవుని దేవల్ల ఆయన చేతి వాసము ఆయన ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను। మొట్టమొదటి వ్యక్తి ఈ కార్యక్రమానికి నిలిచిన దాత ఎవరంటే దట్ ఈస్ సురూప్ గుప్తా। ఆయన ముఖం మీద కోపం ఉంటుంది కానీ ఆ కోపం మీద అంత ప్రేమ ఉంది ఆయనకి చెవు అట్లాంటి వ్యక్తి అతను సున్నితమైన మనిషి అలాంటి వ్యక్తి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం। రెండవది ప్రతి ఆదివారము మా కంటి ఆసుపత్రి
ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు అన్ని ఇన్ని ఉంటది ఓపెన్ చేసి ఉంటది పేషెంట్లు మాత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు చూస్తాము మనం ఓపి ఎంత వచ్చిందనేది ఇంత సాయంత్రం వరకు ఓపి చూడరు 7 గంటలకు వచ్చి ఎవరైనా 10 గంటల వరకు చూసుకొని వెళ్ళిపోవాలి తర్వాత విషయము వాళ్ళకు భోజనాలు వసతి కల్పిస్తాము ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం వసతి కలిసి వాళ్ళకు ఉదయం సోమవారం ఉదయం వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళకు డిశ్చార్జ్ కార్డ్ ఇచ్చి వాళ్ళకు మాత్రలు టిఫిన్ పెట్టిచ్చి సాగనిపిస్తాము ఎవరైనా ఇబ్బంది వస్తే మీరు ప్రైవేట్ డాక్టర్కు చూపించుకోవద్దండి ఏ మీకు ఇబ్బంది ప్రైవేట్ మా హాస్పిటల్లో చేసుకునే వారు గవర్నమెంట్ డాక్టర్ బయట పోయి కంటి డాక్టర్ దగ్గర ఆపరేషన్ చూపించుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వాళ్ళు బయట పోయి చేసుకుని చూపించుకుంటే ఆర్పి డాక్టర్ దగ్గర పల్లెల్లో ఉంటారు చూపిస్తే వాళ్ళు ఏదో రకంగా మందు ఇస్తారు చేస్తే మన కంటి ఆసుపత్రి పేరు చెడిపోతుంది అందువరకు వాళ్ళకు పొద్దునే ఉదయం టిఫిన్ పెట్టేసి వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళ టిఫిన్ పెట్టించి పంపిస్తాం ఈ విషయము మన సంగీత స్వరూప్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.